లోక్పతి వెంకటేశ్వర గారు చనిపోయిన తర్వాత ఆయన కళ్ళను దానం చేయడం వల్ల ఇంకో నలుగురికి కంటి చూపు రావడం జరిగింది. మనం తీసుకునేది రెండు కదా నాలుగు ఎట్లా అవుతున్నాయని చెప్పి అనుకుంటాం, కానీ మనం తీసేది కంటి మీద ఉన్నటువంటి కార్నియా అంటే సన్నటి పొర మాత్రమే. ఆ పొరను ఏటీఎం లేయర్ అది ఉల్లిపాయ మాత్రమంతా ఉంటుంది. దాన్ని మళ్ళీ రెండు భాగాలుగా విడగొట్టి దాన్ని నలుగురికి బాగు అంటే ఒక్కొక్కటి ఇద్దరు ఇద్దరు చొప్పున నలుగురికి చనిపోయిన తర్వాత కూడా నలుగురికి కంటి చూపు వచ్చేటట్టు చేశారు. దాని విషయంలో కుటుంబ సభ్యులను మేము వారు చేసిన మంచి పని మీ అందరికీ తెలవాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ దాకా వచ్చి వారికి వచ్చిన సర్టిఫికేట్ ఒక అమౌంట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. వారు మంచి పని చేశారు, కానీ మనందరం ఎందుకు ఆ విధంగా చేయలేకపోతున్నాం అంటే దానికి ఏంటంటే మీకు అవగాహన లేకపోవడమే అన్నది ఒక ఉద్దేశం. చనిపోయిన తర్వాత 8 గంటలలోపు కంటి మీద ఉన్నటువంటి పొరను తీసినట్టయితే ఇంకో నలుగురికి కంటి చూపించిన వాళ్ళం అయిపోయింది. ఈ పొర తీసేందుకు మనం పోయే వాళ్ళని అడగంగానే వాళ్ళు అనే మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా ఏజ్డ్, తర్వాత ఆయనకు ఉపశమనం ఉంది, కార్నియా అంటే క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది అని చెప్పంటారు. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏ జబ్బు ఉన్నా అందరి కళ్ళు చనిపోయిన తర్వాత పనికి వస్తాయి. వేస్ట్గా పోయేటువంటి వాటిని ఇంకో నలుగురికి మనం తయారు చేసినా చేయలేము. అట్లాంటివి మీరు కనుక మాకు ఫోన్ చేసినట్లయితే మేము బాడీ ఎక్కడుంటే డెడ్ బాడీ ఎక్కడుంటే అక్కడికే వచ్చి తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిస్తే మీ అందరూ కూడా ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ నెల మేము ఖమ్మంలో ఇప్పటిదాకా ఈ నెలలోనే మేము 21 కేసెస్ చేసాం. నిన్న రాత్రి కూడా ఒకటి చేసాం, దాంతో 21 కేసెస్ అయినాయి. మేము ఖమ్మం నుంచి ఇక్కడ దాకా టోటల్గా ఒక 60-70 కిలోమీటర్ల దాకా పోయి నేత్రదానంకు తీసుకోవడం జరుగుతుంది. మేజర్గా మీరు చేయాల్సిన పల్లి మా నెంబర్ను మీ దగ్గర ఉంచుకొని ఎవరికైనా అవసరం పడ్డప్పుడు వాళ్ళు కనుక ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటుందంటే చనిపోయినప్పుడు చాలా బాధలో ఉంటారు, ఆ టైంలో వాళ్ళకు మనం చెప్పి ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఒప్పుకున్నట్టయితే మనం ఈ కళ్ళను దానం చేసి బాగా వేరే నలుగురికి యూజ్ చేసిన వాళ్ళం అయిదాం. మీరందరూ కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ కావాలని అందరూ ఎక్కడ ఏ అవసరం పడ్డా మా నెంబర్ మేము ఇప్పుడు మీకు పాంప్లెట్స్ ఇస్తామండి. ఆ పాంప్లెట్ లోపల ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్స్తో పాటు ఇంకా ఏముంటుందంటే మేము ఖమ్మం నీలో కనుక ఎవరన్నా చనిపోయినట్లయితే వారి బాడీని హాస్పిటల్ నుంచి ఇంటి దాకా ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటికి దాకా మా వెహికల్లో మేము ఫ్రీగా తీసుకుపోవడం జరుగుతుంది. అదే కనుక ఖమ్మంలో చనిపోయినట్టయితే హాస్పిటల్ నుంచి వారి స్వస్థలం దాకా వారి బాడీని మేము తీసుకొని పోయి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖమ్మం నేతృత్వం చేసిన దానం. తర్వాత ఏంటంటే చనిపోయిన వ్యక్తి కళ్ళు చాలాసేపు పాడు కాకుండా ఉండాలంటే రూమ్లో కనుక ఉన్నట్టయితే ఫ్యాన్లు బంద్ చేయండి, తర్వాత కళ్ళు కనుక తెరిచి ఉంటే కళ్ళను మూసివేయండి, మూసివేసి తడి పట్ట కానీ ఐస్ కానీ పెట్టండి, మూడవది తల కింద దిండు పెట్టండి. ఈ మూడు కనుక చేసినట్టయితే కళ్ళు ఎక్కువసేపు పాడు కాకుండా ఉంటాయి. ఇవి చేసి కుటుంబ సభ్యులను ఒప్పించి మాకు కనుక ఫోన్ చేసి తక్షణ పని మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ అండి మీ యొక్క టైం తీసుకోండి. మీరు కుటుంబ సభ్యుల మీద ఏమన్నా